Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి కథ కంచికేనా, కొడాలి నాని మాటల మర్మం ఇదేనా? అమరావతిలో శాసన రాజధానిని కూడా తీసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ కేవలం గ్రీన్ కార్పొరేషన్ ద్వారానే అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అమరావతిలో శాసన రాజధానిని కూడా ఉంచడానికి వైసీపీ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ప్రభుత్వాన్ని చికాకు పెట్టే విధంగా నిరసనలు వ్యక్తం చేస్తుండడం, సవాళ్లు విసరడం వంటి వాటిపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా 3 ప్రాంతాల్లో 3 రాజధానులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చట్టాన్ని కూడా తెచ్చింది. శాసనసభ శాసన మండలిలో ఆమోదం పొందినట్లుగా భావించి గవర్నర్ సైతం దీనిపై ఆర్డినెన్స్ జారీ చేశారు. సిఆర్డీఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ తాజాగా మంత్రి కొడాలి నాని ప్రకటన చూస్తే శాసన రాజధానిని కూడా అమరావతిలో ఉంచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్తో కూడా చర్చించామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుందామని జగన్ స్పష్టం చేశారన్నారు. మంత్రి కొడాలి నాని కార్యాలయం నుంచి ఈ ప్రకటన వచ్చిందంటే అంత ఆషామాషిగా తీసుకోలేం. దీనిని ఒక మంత్రి అభిప్రాయంగా పరిగణలోనికి తీసుకోలేం. పైగా కమ్మ సామాజిక వర్గం నేతగా ఉన్న కొడాలి నాని నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. గత 266 రోజులుగా అమరావతిలో రైతులు దీక్షలు చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు రైతులు న్యాయ పోరాటానికి కూడా దిగారు. అయితే మైండ్ గేమ్లో భాగంగా కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. రైతుల పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ వెనకుండి నడిపిస్తుండడం, పదే పదే కేసులతో చికాకులు తెప్పిస్తుండడంతో అసలు శాసన రాజధాని కూడా ఉండవద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్లర్లు వదిలారు. దీంతోనైనా రైతులు దిగువస్తారని భావించి ప్రభుత్వం కొడాలి నానితో ఈ వ్యాఖ్యలు చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొడాలి నాని ఈ డిమాండ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.